హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ మనేసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అందరూ ఎదురు చూస్తున్న విన్నర్స్ లిస్ట్ అండి అనౌన్స్ చేయబోతున్నాను. అసలు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎంతమంది ఇస్తారో ఏంటో అనుకున్నాను, కానీ చాలామంది మంచి ఇంట్రెస్ట్తోని మంచి అసలు ఏదో నేర్చుకోవాలి, అడిగిన దానికి కరెక్ట్ అయిన సమాధానం పెట్టాలి, అసలు నిజంగా గివ్వేవే అనేది పక్కన పెట్టండి, నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవాలి అనే మీ తపన ఉన్నది చూడండి. దానికైతే నేను మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే 1-7 మనం ఈ గివ్వేవే టాస్క్ అనేది పెట్టుకున్నాం కదండి, చాలా బాగా అయ్యిందండి, చాలా మంచిగా ముందుకు తీసుకెళ్లారు అందరూ కలిపి. గ్రీన్ ఫ్యామిలీ అంటే గ్రీన్ ఫ్యామిలీ అనిపించుకున్నారండి అందరూ కూడా. సో విన్నర్స్ అందరికీ కూడా ఒకసారి హ్యాపీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే మనం నేమ్స్ అన్ని ఒకసారి మనం చదవలేం కాబట్టి డే 1 అని చెప్పి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో, అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా మనం స్క్రోలింగ్లో అనేది మీ నేమ్స్ వేస్తామండి. ఆ నేమ్స్ చూస్తూ కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే మళ్ళీ నెక్స్ట్ డే 2 ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది మళ్ళీ స్క్రోలింగ్ పెడతాం. అలా 1-7 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ నేమ్స్ అన్నీ కూడా ఈరోజు మన వీడియోలో వేయబోతున్నామండి, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే రేపు లైవ్లోకి వస్తానని చెప్పాను కదండి, అలాగే అందరూ కూడా 4-5 యాక్సెప్ట్ చేశారండి, అంటే 4-5 వరకు అనమాట వాళ్ళు ఇచ్చే టైమింగ్. సో నేను కూడా ఆ టైంకే మరి లైవ్లోకి వద్దాం అనుకుంటున్నానండి. సో ఇది నా ఫస్ట్ లైవ్, అందరూ మంచిగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను, మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనం ఏదైతే గివ్అవే పెట్టినప్పుడు మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అడ్రస్ అనేది నాకు కరెక్ట్ టైంలో పెట్టినట్టయితే నేను కూడా అందరికీ ఒకసారి పంపించడం అవుతుందండి. స్టార్టింగ్లో అయితే మేము పోస్టల్కి వెళ్ళేటప్పుడు ఒక 5 hours అనేది రిసీవ్ చేసుకునేవారు, ఒకసారి 20-25 అనేది రిసీవ్ చేసుకునేవారు కాదు. సో అలాగే అక్కడ భాను మేడం అని ఒక ఆమె పరిచయం అయ్యారు, ఆవిడ ద్వారా మనం కవర్స్ అన్నీ కూడా 50-60 ఆవిడ ద్వారా మనం చేయించుకుంటున్నాం. అయితే దీంట్లో సమస్య ఏంటి అంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మాకు రావట్లేదు అని చెప్పి, మ్యాక్సిమం అందరికీ వస్తాయండి. అయితే మాకు ఇప్పుడు ఛానల్ అయితే దొరికిందండి, ఈజీగా మేము పంపేయడానికి అయితే మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే గివ్అవే అనౌన్స్ చేసిన తర్వాత ఈసారి నుంచి అయితే 24 hours ఎవరైతే మాకు అడ్రస్లు అనేది పంపుతారో ఇన్స్టాలో కానీ మెయిల్కి కానీ వారికే నేను సీడ్స్ అనేవి పంపడం జరుగుతుందండి. ఎందుకంటే ఒకరి కోసం ఇంకొకరు ఆగుతూ ఉంటే సీడ్స్ పంపించడం అనేది లేట్ అవుతుంది కదండి. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రాబ్లము, అందరూ ఒకసారి పంపించేస్తే ఒక పని అయిపోతుంది, మాకు సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాము, ప్యాకింగ్ చేయాలి, మళ్ళీ పోస్టల్కి ఇవ్వాలి. సో ఎవ్రీ సండే టాస్క్లో కూడా 4 సెలెక్ట్ చేస్తుంటే 2 మాకు అడ్రస్ అనేది పంపిస్తున్నారు. సో ఆ 4 అట్ ఏ టైం మనకు పంపిస్తే ఒకసారి పంపించడం జరుగుతుంది, 1 తర్వాత మళ్ళీ ఆ 2 పంపిస్తున్నారనమాట. అలా కాకుండా గివ్అవే పెట్టుకున్నట్టయితే మనం 24 ఏదైతే అనౌన్స్ చేస్తామో ఆ 24 మీరు ఎవరైతే అడ్రస్ అనేది నాకు కరెక్ట్ టైంకి పంపిస్తారో ఈసారి నుంచి నేను వాళ్ళకే సీట్స్ పంపించడం జరుగుతుందండి. సో మనం అయితే ఈ గ్రీన్ ఫ్యామిలీని పెంచడానికే కదండి ఈ ప్రయత్నాలన్నీ కూడా. సో అందుకనే కొంచెం దయుంచి అడ్రస్లు అనేది మీన్వైల్ టైంలో పంపించమని కోరుకుంటున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నిన్న సదానందం గారు అబ్బాయి సాయి కిరణ్ బర్త్డే అయింది కదండి, ఆయన అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మేము అనుకున్న ప్లాన్ ఏంటి అంటే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగ సపోర్ట్ చేసుకొని ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో మాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఎవరైనా బర్త్డేస్ ఉన్నా ఏదైనా సరే అకేషన్ ఉన్నా వెంటనే మాకు ఒక 4 ముందు ఎవరైనా మాకు ఇన్స్టాలో కామెంట్ చేస్తే వారిది కూడా ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ వీడియోలో పెట్టడం జరుగుతుందండి. మంచి ఐడియానే కదండి, అసలు నిజంగా అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మన అందరం కూడా విషెస్ చెప్తే. సో అదొక ఐడియా వచ్చింది. సో ఇది కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే నాకు కామెంట్ చేయండి, అలాగే ఒక 4 ముందు మీరు మాకు ఆ ఫోటో పంపించినా పర్వాలేదు, ఎవరిది బర్త్డే అనేది డీటెయిల్స్ పంపించినా మేము మన వీడియోలోనే వేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఒక 2-3 అడిగారండి స్పీడ్ పోస్ట్ చేయొచ్చు కదా అని. స్పీడ్ పోస్ట్ చేయడంలోని తప్పేమీ లేదండి, స్పీడ్ పోస్ట్ చేయడం వల్ల మీకు వెంటనే అందుతాయి సీడ్స్ అనేవి. కాకపోతే నాకు ఈ ఛానల్ నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అలాగనే నేను రెవెన్యూ కోసం అనేది ఇవి చేయట్లేదు. కాకపోతే మనం ప్రస్తుతం ఉండేది సర్వీస్ ఆర్గనైజేషన్లో కాబట్టి సర్వీస్ చేయాలనే తపన ఎల్లవేళలా మనకు ఉంటుంది కాబట్టి ఆ విధంగానే నేను ఈ సర్వీస్ అనేది ఇస్తున్నాను మీకు. సో వన్స్ నాకు ఇక్కడి నుంచి నాకు రెవెన్యూ కానీ స్టార్ట్ అయినట్టయితే ఇంకొంచెం ప్రాపగెండా చేద్దామని నాకైతే ఉందండి. ప్రస్తుతం నా ఓన్గానే నేను ఇవన్నీ చేసుకుంటున్నాను కాబట్టి
కొంచెం మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. అదే ఎలాగంటే మీ ఫ్రెండ్స్కి కానీ వెల్ విషెస్ కానీ, అలాగే ఈ వీడియోని అనేది మీ స్టేటస్లో కానీ, అంటే మనందరూ ఒక ఫ్యామిలీ అనుకున్నాం కదండి, సో అలాగే మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మటుకు తప్పకుండా నేను స్పీడ్ పోస్ట్ చేయడానికే చూస్తానండి. ఖచ్చితంగా నేను గ్రీన్ ఫ్యామిలీ కోసమే ఏదన్నా చేయడానికి అనేది నేను ముందుకు వచ్చాను కాబట్టి 100% నా వంతు సహాయం అనేది అందరికీ అందుతుంది. అలాగే మీరు ఆర్గానిక్గా పండించుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తినాలి, అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎల్లవేళలా కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకరిదానండి, అది మటుకు మర్చిపోకండి. సో అయితే మీరు చేయాల్సిన పనులు అనేవి మీరు స్టార్ట్ చేయండి, నేను చేయాల్సిన పనులు అనేవి నేను స్టార్ట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, ప్రస్తుతం అయితే రిజిస్టర్ పోస్టే చేస్తున్నానండి నేను. కొద్ది కాలం అయితే ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆగితే మటుకు నేను కంపల్సరీ ప్రతి ఒక్క గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పీడ్ పోస్ట్ చేయడానికే చూస్తాను, అదర్వైజ్ కొరియర్ చేయడానికైనా చూస్తాను. అలా చేసినట్టయితే 1 ఆర్ 2 డేస్లో మీ సీట్స్ అనేవి మీ ఇంట్లో ఉంటాయండి. ఇప్పటి వరకు మీరు చక్కగా ఆదరిస్తున్నారండి, నిజంగానే మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మీ ఇంట్రెస్ట్తో ఇంకొంచెం నాకు ఏదో చెయ్యాలి అనే తపన అయితే స్టార్ట్ అయింది. అయితే యాక్చువల్గా ఈ ఛానల్ అయితే రీసెంట్గానే పెట్టాము మేము. మేము చేస్తున్నది మటుకు ఈ టెరెస్ గార్డెన్ ఏంటి, గార్డెనింగ్లో ఉండడం ఏంటి, మ్యాక్సిమం 10 ఇయర్స్ అబోవ్ నుంచే మనం చేస్తున్నాం. కాకపోతే ఏంటి ఐడియా, రీసెంట్గా స్టార్ట్ చేయడానికి ఐడియా ఏంటి అంటే, ఫ్యామిలీని అనేది మనం పెంచుకోవచ్చు, అలాగే ఒకరిని తయారు చేసే బదులు ఒక 100 మందిని తయారు చేసుకుంటే ఆ 100 మంది కలిపి ఇంకొక 1000 మందిని తయారు చేసుకునే శక్తి అనేది మనకు వస్తుంది కదండి. అంతే కదండి, ఎందుకంటే మనం ఒక దేవుడికి మాల వేయాలంటే ఎలా వేస్తాం, ఒక పువ్వుతో మాల వేయలేం. సో ఒక 100 పువ్వులు కలిస్తేనే అది మాల అవుతుంది కదండి, పాత సామెతలు ఎలాగో మనకు చెప్పారు కదా మన పెద్దవాళ్ళు. సో అలాగే మనం చెయ్య కలిపితేనండి మన ఫ్యామిలీ అనేది గ్రోత్ ఉంటుంది, అలాగే ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ విధంగానే మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ప్రయత్నం అనేది నేను చేస్తాను, అలాగే సపోర్ట్ చేయడానికి మీ వంతు సహాయం కూడా మీరు చేయండి. సో అయితే మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే రేపు లైవ్లోని తప్పకుండా అందరూ కలండి, రేపు ఒక స్పెషల్ డే. ఆ స్పెషల్ డే రోజు మీ ముందుకి లైవ్లో రాబోతున్నాను, ఫస్ట్ టైం కదండి. మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా కావాలి, అలాగే రేపు కూడా ఇద్దరు కానీ బ్లెస్సింగ్స్ మీరు అందరూ కలిపి. సో అయితే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళ నేమ్స్ అందరూ చూసుకున్నారు కదండి, చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు మీరు అందరూ కూడా. సో ఫస్ట్ డేలో సెలెక్ట్ అయిన నేమ్స్, సెకండ్ డేలో సెలెక్ట్ అయిన నేమ్స్ వీరందరూ కూడా అన్ని నేమ్స్లో నుంచి ఒక 10 మెంబర్స్ అనేది మనం ఎవ్రీడే పికప్ చేస్తాము. అలాగే ఒక మాన్స రాదండి, రేపు 7 మెంబర్స్ వస్తారు నాతో పాటు లైవ్లోకి. ఎందుకంటే మాన్స ఒక్కరితే కదండి, మనకి లక్కీ టిప్ ద్వారా రిసిప్ట్స్ అనేవి అంటే మీ నేమ్స్ అనేవి సెలెక్ట్ చేస్తుంటాను. సో రేపైతే నాతో పాటు 7 మెంబర్స్ అండి, 7 మెంబర్స్ కూడా లైవ్లోకి వస్తారు. సో వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో అయితే ఈ వీడియో చూసి అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటానండి. సో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అది కూడా స్పెషల్ వీడియో ఆన్ స్పెషల్ డే ఆన్ లైవ్ అన్నమాట. ఓకేనండి, నేను వెయిట్ చేస్తుంటానండి మీ అందరి కోసం. సో మీ అందరూ రెడీయా అయితే. అయితే లాస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఈ వీడియోలోని రేపు అందరం కూడా 4 o'clock లైవ్లో కలుద్దామండి. దయచేసి మనస్ఫూర్తిగా కోరుకోండి, రేపు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని అందరం కోరుకుందాం. ఓకేనా, మరి ఉంటానండి, రేపు కలుద్దాం. సమస్త లోక సుఖినో భవంతు.